ఇలాగే కడతారు ఎక్కడైనా, ఇలాగే కట్టారు ఎక్కడైనా, ఇలాగే కట్టారని, ఇలాగే కట్టారని ఎవరు అయ్యా? తర్వాతేనయ్యా 20 ఫ్లడ్ వచ్చింది, తర్వాతే ఫ్లడ్ వచ్చింది. ఎస్ అవును సార్, మేము పలాన రోజు అనుకున్నాం 2020లో ఫ్లడ్ వచ్చింది, అంత వెళ్ళొస్తుంది. ఎవరు తెలుసు వీళ్ళు ఇట్లాంటి ఇది కడతారని? చెప్పండి. అరే మీరు చేసే పాపాలు చేసేది చేత కాలేదంటారు, సిగ్గుంటారు మాట్లాడడానికి ప్లీజ్. అరే మీకు ఒక మాట ఇప్పుడు అడిగా సార్, ఈ సభలో మిమ్మల్ని అడిగా, కాఫా డ్యాముల్ని రెండు కంప్లీట్ చేయకుండా డ్యాములు కడతారా, కడతారా? చాలా అన్ఫార్చునేట్గా మా సోదరులు చెప్పినట్లు ఎందుకు అది చేయలేకపోయినారంటే చాలా బాగా అన్ఫార్చునేట్ అధ్యక్ష, ఎందుకంటే ప్రతి వారం పోలవారం అని చెప్పి సోమవారం పోయి చేసిన పని ఏమంటే జేము జేము చంద్రన్న పాట పాడించుకోవడం తప్ప, జేము జేము చంద్రన్న పాట పాడించుకోవడం తప్ప కాపర్ డ్యామ్ ఎప్పుడు వస్తుంది, స్పిల్వే ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన వాళ్ళకి కలగలేదు అధ్యక్ష. మాట్లాడండి మాట్లాడండి అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఈ పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. దీనికి ఎంత ఆవేశాలు పడిపోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష, దయవుంచి కూల్గా డిస్కషన్ చేయమనండి అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు రైతుల్లో, నేను కూడా ఒక గోదావరి జిల్లా వాసిని, గోదావరి జిల్లా రైతు బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈవేళ ఆ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి రెండు విషయాలను కూడా ఈ ప్రభుత్వం క్లారిఫై చేయవలసిన విషయం ఉంది అధ్యక్ష. ఒకటి, ఏదైతే పోలవరం నీటి సామర్థ్యం ఎత్తేదైతే ఉందో ఆ యొక్క నీ ముంపు ఏదైతే ప్రాంతం తగ్గించుకోవడానికి, అంటే కేంద్రం ఏదైతే 55,000 కోట్ల రూపాయలు ఏదైతే ఆ యొక్క పోలవరం వ్యయాన్ని తెచ్చుకోలేక ఏదైతే 45.15 మీటర్లు ఉండవలసింది 41.75 మీటర్లకి తగ్గిస్తున్నారు నీటి సామర్థ్య ఎత్తుని. దానివల్ల పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజ్గా, ఒక ఎత్తిపోతల పథకంగా మారిపోతుంది అనేటువంటి భయం ఈవేళ రైతుల్లో ఉంది అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తెలంగాణ శాసనసభలో 2019 సెప్టెంబర్ 15 కేసీఆర్ గారు మాట్లాడారు అధ్యక్ష, 2-3 మీటర్లు ఎత్తు తగ్గించుకుంటే నష్టం లేదు, మా భద్రాచలం కూడా ముంపుపోతుంది, జగన్ కూడా సుముఖంగా ఉన్నాడని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖండించలేదు అధ్యక్ష. అంచేత వాస్తవాన్ని ఏంటనేది తెలియజేయమని చెప్తున్నాను అధ్యక్ష. మూడవది భద్రత.